తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకి సీఎం రేవంత్ ఛాన్స్ ఇచ్చారు. చైర్మన్తో పాటు సభ్యులుగా రమేష్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయకులను నియమించారు. వీరి పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది. ఇక ఇప్పటికే తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఎంపికైన సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు చేపట్టారు. లాహీ కమిషన్ సభ్యులుగా ఎంపికైన సంకేపల్లి సుధీర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, నెహ్రూ నాయకులు సైతం బాధ్యతలు స్వీకరించారు. గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలని రాజీవ్ గాంధీ ఫైనాన్స్ కమిషన్స్ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా రాజయ్య చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ను నిర్వీర్యం చేసిందని, నిధులు లేక గ్రామాలు, మున్సిపాలిటీలు అల్లాడుతున్నాయని అన్నారు. మూలనపడిన ఫైనాన్స్ కమిషన్ను సీఎం పునరుద్ధరించారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు గ్రామాలను, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తామన్నారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వస్తున్నారు సిరిసిల్ల రాజయ్య. 2009 నాటి ఎన్నికల్లో వరంగల్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2014 కూడా వరంగల్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు, కానీ ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో పరాజయాన్ని చవిచూశారు. అప్పటి నుంచి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ వస్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఈసారి లోక్సభకి పోటీ చేయాలని భావించారు. అయితే అతనికి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా అవకాశం ఇవ్వడంతో పోటీకి దూరం అయినట్టే, దీనితో సీనియర్ నేత అద్దంకి దయాకర్కి లైన్ క్లియర్ అయినట్టే అన్న టాక్ వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేయాలనుకున్న అద్దంకి నిరాశే ఎదురయ్యింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకి ఛాన్స్ ఖాయం అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో చేజారింది. అలాగే రాజ్యసభ సైతం దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం సాగింది, అయితే అది జరగలేదు. ఆయనకి వరంగల్ ఎంపీ సీటు ఇస్తామన్న హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. తాజాగా రాజయ్యకి కీలక పదవి ఇవ్వడంతో అద్దంకి ఎంపీ సీటు ఇవ్వడం దాదాపు ఖరారైనట్టే అనే ప్రచారం సాగుతుంది. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.